అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారీ ఎత్తున నిర్వహించిన న్యాయ పోరాట సభ తిరుపతిలో పెద్ద ఎత్తున జరిగింది. ఆ సభ దిగ్విజయంగా చాలా విజయవంతంగా జరిగింది. దాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దూసుకెళ్తా ఉందో నిన్నటి సభను చూసి అర్థమైంది. ఆంధ్రప్రదేశ్కు విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఆవశ్యకత చాలా అవసరం ఉంది. 10 సంవత్సరాల ముందు నరేంద్ర మోడీ గారు నిన్న ఎక్కడైతే మా షరిమలమ్మ గారి సభ జరిగిందో అదే ప్రాంగణంలో సభ నిర్వహించి ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరములు కాదు 10 సంవత్సరం ప్రత్యేక హోదా అవసరము నేను ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 10 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ దాన్ని ఊసేయలేదు. దేవుని సన్నిధిలో చేసిన వాగ్దానాన్ని కూడా తుంగలో దొక్కాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరం కాంగ్రెస్ పార్టీనే తీరుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇది తెలుసు ఎంత అవసరమో. దాన్ని సాధించుకునే వరకు షర్మిలమ్మ గారు పట్టు వదలనని చెప్పి వాగ్దానం కూడా చేశారు. రాహుల్ గాంధీ గారు కూడా రాబోయే ఎన్నికల్లో గెలిచిన వెంటనే దేశంలోనే మొదటి సమస్యగా మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధమైన రాజకీయ మలుపులకు వేదికైన నిన్నటి తిరుపతి సభను మన రాయలసీమ జిల్లాల నుంచి కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా మదనపల్లి కాంగ్రెస్ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చాలా సభలు నిర్వహించి ప్రజలకు రాబోయే ఎన్నికల ద్వారా, రాబోయే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో, ఏం చేయబోతుందో ఒక్కొక్కటిగా తెలియజేసే ఆలోచన ఉంది. అనంతపూర్లో ప్రతి పేదవానికి, ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయల సహాయం చేసేది ప్రకటించడం జరిగింది. తిరుపతి సభలో ప్రత్యేక హోదాపైన గట్టిగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి సభలోనూ ఒక్కొక్కటి చేస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను, కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకున్న గ్యారంటీలను ప్రతి ఒక్కటి ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో గెలిపించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేస్తున్న ప్రయత్నంలో ఈ సభలన్నీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సభను విజయవంతం చేసి ప్రతి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆంధ్రప్రదేశ్ మేలు జరుగుతుందని గ్రహించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గొప్ప.